ఈరోజు సాయంత్రం అందాజా 5:30 గంటలకి ఒక ఉప్పర్పల్లిలో ఉన్న గోల్డ్ నైట్స్ కాలనీ బ్యాక్ సైడ్ గ్లోబల్ సాలిటేర్ గ్లోబల్ హై స్కూల్కి వెనుక వైపున జన చైతన్య వెంచర్లో ఒక మల్క చెరువు పక్కన ఒక పశువుల కాపరి వెళ్తూ చూస్తే ఒక మహిళ అనుమానాస్పదంగా ఇక్కడ పడి ఉన్నది అని చెప్పి మా 100 డైల్ చేసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే మేము మా సిబ్బంది నేను కలిసి ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మహిళ ఒక 45 to 50 ఇయర్స్ ఓల్డ్ ఉండి గ్రీన్ కలర్ పెట్టికోట్ ఉండి బ్లూ కలర్ బ్లౌజ్ ఉండి ఒక 40 నుంచి 50 మధ్య వయస్కురాలుగా ఉండి మరణించి పడిపోయి ఉన్నది. ఆ శవాన్ని చూస్తే కొంచెం 3-4 డేస్ క్రితం చనిపోయి ఎండకి బాగా షేడ్ అయిపోయినట్టుగా స్కిన్ అట్లా ఉంది. ఇంకా తర్వాత అసలు మరణానికి కారణాలు అవి తెలియదు కాబట్టి తనని పోస్ట్మార్టం చేయడం కోసమని ఉస్మానియా హాస్పిటల్కి తరలించాము. పోస్ట్మార్టం అనంతరం అసలైన వివరాలు ఎందుకు మరణ కారణాలని తెలియాల్సి ఉన్నది. మేము చూసినంత వరకు అయితే ఎలాంటి గాయాలు కనిపించలేదు, గాయాలు అయితే లేవు. చుట్టుపక్కల కూడా ఎలాంటి సీన్ డిస్టర్బెన్సెస్ కానీ ఇంకా తనకు సంబంధించిన వస్తువులు కానీ ఎలాంటి కత్తిపోట్లు కానీ ఇంజురీస్ కానీ ఎక్కడ నాకు కనిపించలేదండి. పోస్ట్మార్టంలో ఏమైనా తెలిస్తే చూడొచ్చు. ఎవరు మేడం మనల్ని గుర్తించరా? ఎవరు ఎక్కడ? ఎవరిని గుర్తించలేదు. చుట్టుపక్కల ఒక 10 ఇళ్ళ వాళ్ళని, ఇక్కడ ఒక లేబర్ క్యాంప్ ఉంది, వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపించాము ఏమైనా ఐడెంటిఫై అవుతుందేమోనని. కానీ ఎవరు నాకు తెలియదు, ఇంతవరకు ఇక్కడ చూసినట్టయితే లేదు అంటున్నారు కాబట్టి తన లుక్అవుట్ నోటీస్ కూడా అందరికీ పంపించాల్సింది.